ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చాలా కామెంట్స్ చేస్తున్నారు. అసందర్భమైనటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే బాధ్యతతో కూడిన వాళ్ళు చేయవలసినటువంటి కామెంట్స్ కాదు, బాధ్యత రాహిత్యమైనటువంటి కామెంట్స్ కూడా ఆయన చేస్తున్నారు. బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతగా కామెంట్ చేస్తారు, బరి తెగించిన వాళ్ళు బాధ్యత రాహిత్యంగా కామెంట్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కామెంట్స్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తుంటే బరి తెగించిన కామెంట్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి మీద కేసులు ఉంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాలు ఏం కాపాడతాడు? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే రాష్ట్రానికి ఏం న్యాయం జరుగుతుంది? ప్రజల నమ్మకాన్ని వైసీపీ పొలుచన చేసింది. మనం ఎన్నుకున్న వ్యక్తులు ఆర్థిక నేరస్తులైతే మనం భయంతో బతకాల్సి వస్తుందనే మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టుకుని అనడం అనేది చాలా బాధ్యతారాహిత్యమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే సరే, పవన్ కళ్యాణ్ గారు చాలా పుస్తకాలు చదివారు, చాలా బుకిష్ నాలెడ్జ్ ఉందని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటారు. చాలా మేధావిగా కూడా ఆయన వర్ణించుకుంటూ ఉంటాడు. నేను ఒకటే సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నా, ఎవరు నేరస్తులు? నేరం మోపబడిన వాడు ఎవరైనా సరే, ఒక నేరాన్ని మోపితే, అభియోగం చేస్తే వాళ్ళు నేరస్తులు అవుతారా? చెప్పండి, ఏ పుస్తకంలో మీరు చదివారు? ఏ రాజ్యాంగంలో మీరు చదివారు? ఏ న్యాయశాస్త్రంలో మీరు చదివారో కాస్త చెప్పమని అడుగుతా ఉన్నా. నేరం అనేది మోపబడితే, విచారణ జరుగుతూ ఉంటే అతన్ని నేరస్తుడుగా చిత్రీకరించేటటువంటి సాంప్రదాయం కానీ రాజ్యాంగం కానీ ఏ దేశంలో ఉందయ్యా? మన రాష్ట్రంలో ఉందా? మన దేశంలో ఉందా? చాలామంది మీద నేరారోపణలు జరుగుతాయి, విచారణ జరుగుతాయి, వాళ్ళ నేరస్తులుగా నేరస్తులు అనేటువంటి మాట దరువుబారుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన దరువుబారుతా ఉన్నాడు, దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు దరువుబారుతా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా, నేరారోపణలు చేయబడిన వారు నేరస్తులు కానే కాదు, నేరారోపణ చేయబడిన వారు నేరస్థానంలో విచారణ జరిగి వారి మీద నేరాభియోగాలు నిరూపణ అయిన తరువాత, వారిని శిక్షించిన తర్వాత వాళ్ళు నేరస్తులుగా అవుతారు. ఈ కనీసమైనటువంటి జ్ఞానాన్ని కూడా మీరు వేల పుస్తకాలు 100 పుస్తకాలు చదివిన తర్వాత కూడా మీకు ఈ జ్ఞానం రాలేదంటే ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు మీరు? ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఆ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, మీకు ఏదో గుర్తొచ్చినప్పుడు మాట్లాడతారు, ఆ మాట్లాడింది కూడా ఎప్పుడు మాట్లాడతారో ఏం మాట్లాడతారో అర్థం కాకోకుండా బాధ్యత రాహిత్యంగా మీరు మాట్లాడేటటువంటి మాటలకు జనం చూసి నవ్వుకుంటున్నారనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలని మనవి చేస్తున్నా. ఇవాళ ఢిల్లీ పర్యటన మీద అనేక రకాలుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కేసు ఉంటే ముఖ్యమంత్రి గారు భయపడతారు, ధైర్యంగా అడగలేరు. నేను ఈ సందర్భంగా మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకు వచ్చాయి మా మీద కేసులు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసులు పెట్టారు? ఎప్పుడు పెట్టారు? ఎలా పెట్టారు? ఒకటే గుర్తుపెడుతున్నా, రాజకీయ ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ధైర్య సాహసాలకు తట్టుకోలేక ఆ రోజున ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ఆ పార్టీని ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. దానికి తోడు ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చేతులు కలిపి చీకట్లో చిదంబరాన్ని కలుసుకొని, చీకట్లో హైకమాండ్ కాంగ్రెస్ పార్టీని కలుసుకొని వారితో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు, తప్పుడు కేసులు పెట్టారు. ఇది వాస్తవం కాదా? ఇది మీకు తెలియదా? అప్పుడు కళ్ళు మూసు కూర్చున్నారా అని అడుగుతా ఉన్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీ పెట్టడానికి సాహసించి ముందుకు వచ్చినప్పుడు ఆ రోజున వారి చేతిలో ఉన్నది ఏంటి అంటే, ఉన్నటువంటి కేసులు బనాయించి, శంకరరావు చేత కేసు పెట్టించి, దాన్ని కేసు బనాయించి, సిబిఐ చేత సోదాలు చేయించి,
గడగడ ఆడించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని ప్రయత్నం చేశారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము సర్టిఫికెట్లు తీసుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్య సాహసాలు ప్రదర్శించబట్టే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందని మనవి చేస్తున్నా. ఆ రోజున ఒక రాజకీయ పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి, విజయమ్మ గారు రాజీనామా చేసి రాజకీయ పార్టీ పెడితే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై వస్తే వారిని అందరినీ రాజీనామా చేయించి మళ్ళా తీసుకొచ్చి గెలిపించుకొని రాజకీయ పార్టీని పటిష్టం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 16 మాసాలు జైల్లో పెట్టినా కూడా ఏమాత్రం వెనక్కి వెళ్ళకోకుండా రాజకీయాలు నడిపబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రంలో వెలుగొందుతున్నాడనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారని మనవి చేస్తున్నా. ధైర్య సాహసాల గురించి మీ చేత చెప్పించుకునేటటువంటి పరిస్థితుల్లో మేము లేవు పవన్ కళ్యాణ్ గారు, అది మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకును మీరు సొంతంగా పార్టీ పెట్టామని చెప్తున్నారు. ఎప్పుడు పెట్టారు మీరు సొంతంగా పార్టీ? నేను మనవి చేస్తున్నా, మేము మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే తిరగబడి రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేసే రాజకీయ పార్టీని నిలుపుకున్నటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నా. ఆయన ఎవరో రాజకీయ పార్టీ పెడితే ఆ రాజకీయ పార్టీలోకి ప్రవేశించి ఆ రాజకీయ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ రాజకీయ పార్టీని లాక్కున్నటువంటి ఒక నాయకుడికి మద్దతు కోసం రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మనవి చేస్తున్నా. ఎప్పుడు రాజకీయ పార్టీ పెట్టారు మీరు? ఎవరినో గెలిపించడం కోసం, ఎవరినో ఓడించడం కోసం రాజకీయ పార్టీ పెట్టి నా సొంత పార్టీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సొంత పార్టీ పెట్టారు, బాగానే ఉంది. కాస్త సొంతంగా ఆలోచించేటటువంటి పరిస్థితి కూడా మీ దగ్గర లేదు. కాస్త సొంతంగా ఆలోచించే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా మీరు దయచేసి ఆలోచించమని మనవి చేస్తున్నాం. ఇవాళ అంటున్నారు మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటున్నారు? కోడికత్తి కేసా? జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎకిలిగా కోడికత్తి కేసు అంటే దాన్ని పట్టుకొని మీరు కోడికత్తి కేసు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కోడికత్తో మంచి కత్తో ఏ కత్తో తర్వాత సంగతి. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిన మాట వాస్తవమా కాదా, దాన్ని ఎకిలిగా కోడికత్తిలాగా మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏ మీ డిఎన్ఏ ఒకటే కదా, కాబట్టి మీరు అదే మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితుల్లోకి మీరు వచ్చారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. ఈ విధంగా అనేకమైనటువంటి వ్యంగ్యంగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఆ రోజు మేము చెప్పాము తెలుగుదేశం పార్టీ సక్రమంగా చేయడం లేదు, సిబిఐ ఎంక్వైరీ జరగవలసినటువంటి అవసరం ఉందనేది మేము డిమాండ్ చేశాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఉన్నది, న్యాయ ప్రకారం పోలీస్ వ్యవస్థ జరిగే విధంగా మేము పరిస్థితులు చక్కదిద్దాం. ఈ దశలో మీరు సిబిఐ ఎంక్వైరీ వేయలేదు, సిబిఐ ఎంక్వైరీ ఏమైపోయింది అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఏమంటారు? మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ పోలీసుల మీద నమ్మకం లేదు మీకు అనేటువంటి మాట మళ్ళీ ఈనోటితోనే మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను మనవి చేసేది ఒక్కటే, మీరు ఎవరి కోసమో రాజకీయాలు నడపొద్దు, మీకోసం మీరు రాజకీయాలు నడిపేటటువంటి స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయమని మనవి చేస్తున్నా. నేను ఏదో ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా కార్యకర్తల గురించి మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా వలసలు ఆపాలనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా వలసల సంగతి దేవుడు ఎరుగు. అసలు నీ పార్టీలో ఉన్న వాళ్ళని వలసపోకుండా ఆపుకునేటటువంటి శక్తి నీకుందా లేదో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. వెళ్ళిపోతున్నారు కొంతమంది, పారిపోతున్నారు, పారిపోయి వలసలు వెళ్ళిపోయి మరొక పార్టీలో చేరుతుంటే వాళ్ళని ఆపుకోలేని వారు మీరు. ఇవాళ వలసలు ఆపేటటువంటి పరిస్థితి మీకు వస్తుందంటే అది నమ్మశక్యం కానటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతికమైన అర్హత పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీకి లేదని మనం వచ్చేస్తున్నాం. ఎందుకంటే అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎరుగని ధీరుడు, మీరు గెలుపు ఎరగని ధీరులు. మీరు 2 సార్లు పోటీ చేశారు, ఒక్క చాట కూడా గెలవలేకపోయారే. మీ పార్టీ డిపాజిట్ రానటువంటి పరిస్థితి ఏర్పడింది. మీ మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఏమిటో ఒకసారి ఆలోచించమని మనం వచ్చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులున్నప్పటికీ కూడా, 16 మాసాలు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇదంతా ప్రజలకు తెలిసినటువంటి సత్యం. 151 సీట్లు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అర్హతలను మీరు నిర్ణయించేటటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఏమిటి మీ స్థాయిని అడుగుతా ఉన్నా.
151 సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ధోరణి మంచిది కాదు. మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు, ఆ రాజకీయ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లారు, ఆ రాజకీయ పార్టీకి ప్రజల్లో ఏ రకమైన విశ్వాసం వచ్చిందో మనం చూసాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి నైతికమైనటువంటి స్థాయి మీకు లేదనే వాస్తవాన్ని దయచేసి గమనించమని మనవి చేస్తున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడతారో ఉదయం సాయంత్రం వచ్చి ఈయన అది మాట్లాడతాడు. మీరు ఒక పార్టీకి అనుబంధ సంస్థలాగా వ్యవహరించేటటువంటి పద్ధతి నుంచి ఇండిపెండెంట్గా ఉండేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తే రాజకీయాల్లో కాస్త మీకు నిలదొక్కునే అవకాశం ఉంటుంది. తప్ప అదేమంటే మా రాజకీయ పార్టీ ముయ్యను, నా రాజకీయ పార్టీ ఇలాగే ఉంటాను. ఎవరు అడిగారు మేము రాజకీయ పార్టీ ముయ్యమని? మీ మీద మీకే అనుమానం వస్తుంది రాజకీయ పార్టీ మూసిపోతామేమో, ముగిసిపోతుందేమో అనేటువంటి భయంతో మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్య సాహసాలతో ఈ రాజకీయ పార్టీని నడపబట్టే ఈ రాష్ట్రంలో రాజకీయంగా అధికారంలోకి రాగలిగామని మనం వచ్చేస్తున్నా. ఆయన ధైర్య సాహసాలు వదిలేస్తే చాలా పుట్టగొడుగులాగా వచ్చే రాజకీయ పార్టీ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇంతకు ముందు ఉదయం మొలిశాయి, సాయంత్రం అస్తమించాయి, అనేక రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో గెలిచిపోయాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెను తిరగలేదు. కాకపోతే ఒకసారి ఓటమి పాలయ్యాం, మళ్ళా తర్వాత నిలదొక్కుని 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీని మీలాంటి వాళ్ళు విమర్శ చేసి ఏదో రాజకీయంగా లబ్ధి మీకు పొందాలని లేదు. మీరు సొంతంగా పార్టీ పెట్టారు, మీరు ఎవరు ముఖ్యమంత్రి కావాలి అని అడిగితే నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి మనస్తత్వం కూడా లేదు మీకు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అడిగేటటువంటి స్థాయిలో మీరు దిగజారిన రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు మీ రాజకీయ పార్టీని మీరు నడుపుకునే అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి లేదనే వాస్తవాన్ని దయచేసి గమనించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఆలోచించటం నేర్చుకుంటే మంచిదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల నిలబడ్డారు పాపం, రెండు చోట్ల ఓడిపోయారు, మళ్ళీ ముఖం చూపించలేదు ఆ నియోజకవర్గాలకు వెళ్ళి. ఓడిపోయినంత మాత్రం రాజకీయాల నుంచి ఆయన అంటున్నాడు, నేను ఓడిపోతే మరింత శక్తివంతుని అవుతాను, మరింత బలవంతుని అవుతాను అని. ఇంకా ముందు ముందు ఇంకా మరింత బలవంతులు అవుతారు, మీరు అభ్యంతరం ఏమీ లేదు. ఒక ఆయన ఏమో పాప మంగళగిరిలో నిలబడి ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, మీరేమో రెండు చోట్ల నిలబడి ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రులు లాంటి వారు మీరు. కాబట్టి గెలిపేయాలని మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదనే వాస్తవాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తే భవిష్యత్తు ఇప్పటిలాగానే ఉంటుంది. కొత్తగా ఏం భవిష్యత్తు ఉండే అవకాశం లేదు, ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకునే రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ ఉన్న తర్వాత ఆ రాజకీయ పార్టీని ప్రజలు విశ్వసించరు, విశ్వసించకపోగా ఆ రాజకీయ పార్టీని సైజు తగ్గిస్తారు. ఇది మనం ఇంతకుముందు ఎన్నికలు చూసాం, అంతకుముందు కూడా చూసాం. అంతకుముందు అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా తీసుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కోసమే పనిచేసినటువంటి మహానుభావుడు. మొన్న కూడా పార్టీ పెట్టి పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ నేను అడుగుతా ఉన్నా, లోకేష్ గారి మీదేమో మంచి పోటీ పెట్టలేదు, అలాగే ఆయన మీద కూడా మంచి పోటీ పెట్టకుండా తెలుగుదేశంలో కాంప్రమైజ్ అయిపోయి కాంప్రమైజ్ రాజకీయాలు, రాజీ రాజకీయాలు నడిపితే ప్రజలు చూస్తూ ఊరుకోరు, సహించరు, సరైనటువంటి గుణపాఠం చెబుతారనేది మొన్న ఎన్నికల్లో మనం చాలా స్పష్టంగా చూశాం. ఎప్పుడైనా అంతే పవన్ కళ్యాణ్ గారికి నేను మనవి చేస్తున్నాను, సొంత పార్టీ పెట్టుకున్న మీరు సొంతంగా ఆలోచించడం నేర్చుకోండి. నేర్చుకుంటే కాస్త 4 సీట్లు వచ్చేటటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. అంతే తప్ప సొంత ఆలోచన లేకోకుండా పక్క ఆలోచనతో ముందుకు వెళితేను, పక్క జెండా మీ ఎజెండాగా పెట్టుకుంటేను ప్రయోజనం ఉండదనే వాస్తవాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందా సంఘీభావం? మొన్న 8వ తారీఖు ఆయన చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం నిరాహార దీక్ష చేశారు. ఇసుక కోసం ఏదో 6 గంటలు 5 గంటలు నిరాహార దీక్ష చేశారు ఇసుకను సాధించాలనే ఉద్దేశంతో.
అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమో లాంగ్ మార్చ్ చేస్తున్నారు. నాకు అర్థం కాల ఇసుక నుంచి రాజకీయ తైలం తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. నాకు అర్థం కాని అంశం ఏం సాధిస్తారు మీరు, నాకు అర్థం కాలేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ ప్రభుత్వం మీద దుగ్ధతో జలసీతో ఏదో ఒక ఇసుక వ్యవహారంలో నిజంగా ఇసుకలో ఇబ్బంది ఉన్నది, మేము కాదని అనడం లేదు. వరదలు తగ్గిన తర్వాత ఇబ్బందులన్నీ పోతాయి. అపారమైనటువంటి ఇసుక ఉన్నది కృష్ణా రివర్లో, అన్ని రివర్స్లోనూ లక్షల టన్నుల ఇసుక ఉన్నది. ఆ ఇసుక అంతా కూడా మేము ప్రజలకు చేరే విధంగా ఆల్రెడీ ప్రిపేర్ చేశాం. వరద ఉంది, దానికి ఒక ఆయన నిరాహార దీక్ష చేస్తానంటాడు, ఒక పుత్రరత్నమేమో నిరాహార దీక్ష చేస్తానంటాడు, రాజకీయ దత్తపుత్రుడేమో వైజాగ్లోనేమో లాంగ్ మార్చ్ చేస్తానన్నారు. మీ నిరాహార దీక్షలు లాంగ్ మార్చులు వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇసుక సమస్యను తీర్చేటటువంటి చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. తప్పనిసరిగా రాబోయే నెల రోజుల్లోనే ఇసుక సమస్య మటుమాయమవుతుంది. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉన్నది. మేము ఇసుక దోచుకోవట్లేదే, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇసుక బుక్కెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలిచారట. నేను మనవి చేస్తున్నా, ఏ ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇసుకని దోచుకోవాలనే దృక్పథం, డబ్బులు సంపాదించాలనే దృక్పథంతో పని చేయడం లేదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా, నేను మనవి చేస్తున్నా. ఎక్కడన్నా ఒకరిద్దరు కక్కుర్తి పడితే వాళ్ళ మీద వీళ్ళు టేకన్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. పెద్ద సమాజంలో ఎక్కడైనా ఒకడు ఒక లారీలో రెండు లారీలో దొంగతనం చేయవచ్చు, ఏ పార్టీ వాడైనా. వాళ్ళ మీద వీళ్ళు టేకన్ యాక్షన్ అంతే తప్ప, మేము ప్రజలకు అందకోకుండా చేసి తద్వారా డబ్బు సంపాదించాలనేటువంటి దృక్పథం ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి లేదు. ఇంకోటి కూడా మనవి చేస్తున్నా, మేమంతా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కర్ణాటకలో ఇసుకిస్తున్నారంట, తమిళనాడులో ఇసుకిస్తున్నారంట, హైదరాబాద్లో ఇసుకిస్తున్నారంట. ఎన్ని అభూత కల్పనలు! ఎవడన్నా దొంగతనంగా ఒక లారీ తీసుకుపోతే ఒకటి అరకన్నా జరిగినాయో, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇసుక తీసుకెళ్ళిపోయి తమిళనాడులోను కర్ణాటకలోను అదేవిధంగా హైదరాబాద్లోనూ అమ్ముకుంటున్నారనేటువంటి ఒక పుకారును పెట్టి ప్రజల్ని మోసం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇవి నమ్మకండి. ఈ ఉద్యమాలన్నీ కూడా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేస్తున్నవే తప్ప భవన నిర్మాణ కార్మికుల మీద ప్రేమ లేదు. భవన నిర్మాణ కార్మికుల మీద ప్రేమ అపారంగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తప్పనిసరిగా ఈ సమస్యని అతి త్వరలోనే తీర్చబోతున్నామనే అంశాన్ని కూడా మీ ద్వారా భవన నిర్మాణ కార్మికులకి ప్రజలకి తెలియజేస్తున్నాం. ఉద్యమకారుల్లాగా నటిస్తున్న వారికి కూడా తెలియజేస్తున్నాం. మీరు చేసేవన్నీ కూడా రాజకీయమైనటువంటి ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఉద్యమాలు తప్ప కార్మికుల మీద మీకు ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలు లేవనే విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బీజేపీ వాళ్ళు, నేను కూడా చూశాను పత్రికల్లో, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుల్ని వచ్చి దీనికి సంఘీభావం చెప్పవలసిందిగా కోరినట్టుగాను, బీజేపీ వారు దాన్ని తిరస్కరించినట్టుగాను నేను పత్రికల్లో చూశాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కలిసే ఫైట్ చేస్తున్నారు, దీనిలో ఏ విధమైన సందేహం లేదు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మా పార్టీ నాయకులు కూడా చెప్పారు, ఉదయం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, సాయంత్రం దాన్నే పవన్ కళ్యాణ్ గారు రిపీట్ చేస్తారు. రెండు రోజుల ముందు లోకేష్ బాబు గారు నిరాహార దీక్ష చేస్తారు, ఆ మూడు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాంగ్ మార్చ్ చేస్తారు. వీళ్ళందరూ కలిసికట్టుగానే నడుపుతున్నారు, విడిపోయినట్టుగా నటించి కలిసికట్టుగా నడుస్తున్నటువంటి వారనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ మూమెంట్స్ చూస్తేను, వాళ్ళ డైలాగులు చూస్తేను, వాళ్ళ స్క్రిప్టులు చూస్తేను ప్రజలకు అర్థమైపోతున్నాయి. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు, పత్రికలు ఎన్ని రాసినా కూడా ప్రజలు గమనించేది గమనిస్తూనే ఉన్నారు. వాస్తవాలు ప్రజలకు చేరతాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ ప్రకారం జరిగేటటువంటి వ్యవహారం. మౌత్ క్యాంపెయిన్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. వాస్తవాలను ప్రజలు మాట్లాడుకుంటారు. పత్రిక అన్నీ చదివినా, అన్ని పత్రికలు చదివితే కానీ నిజాలు అర్థం కావట్లేదు. ఒక పత్రిక చదివితే నిజం అర్థం కాదు, అన్ని పత్రికలు చదివితే అప్పుడు నిజం ఏంటో అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. పత్రికా రంగం ఆ రకంగా తెలుగు రాష్ట్రంలో తయారైంది. దీనికి కొంత కట్టుదిట్టమైనటువంటి వ్యవహారాలు ఉండవలసిన అవసరం ఉన్నదనేది ప్రభుత్వం భావిస్తున్నది. దాని ప్రకారంగా స్వేచ్ఛకు స్వేచ్ఛ, కట్టుదిట్ట కట్టుదిట్ట రెండు చేస్తున్నది. ఓకే.